హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఆల్రెడీ ఎవరైతే ఈ పాన్ లాగిన్స్ అనేది యూజ్ చేస్తున్నారో, అంటే ఏజెంట్ లాగిన్స్ అనేది యూజ్ చేస్తున్నారో, అఫీషియల్గా ఏజెంట్ లాగిన్స్ అనేది యూజ్ చేసే వాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ అనేది తీసుకొని రావడం జరిగిందండి. మనకి ఏంటంటే, నేను లాస్ట్ మన ప్రీవియస్ వీడియోస్ ఒక 6 మంత్స్ బ్యాక్ కూడా నేను ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి అది ఏంటంటే మ్యాండేటరీ చేయడం జరిగిందండి. మనకి ఇంతకుముందు ఏంటంటే స్కిప్ చేయడానికి అయితే ఒక ఆప్షన్ ఉండేది, ఇప్పుడు మనకి స్కిప్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఇది మ్యాండేటరీ చేయడం జరిగింది. అది మనకి యూటీఐలో కావచ్చు, ఎన్ఎస్డిఐలో కావచ్చు, మీరు పాన్ ఏజెన్సీ ఏది రన్ చేసినా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇది మాత్రం మ్యాండేటరీ చేయడం జరిగింది. ఏంటబ్బా అది అంటే, మనకి ఈ పాన్ ఏజెన్స్ లాగిన్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ పోలీస్ ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది దాంట్లో మనం అప్లోడ్ చేస్తేనే మనకి ఆ సర్వీస్ అనేది మనం యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం పాసిబిలిటీ ఉంటుందన్నమాట. మనకు ఆల్రెడీ నేను ప్రీవియస్కి ఇంతకుముందు చెప్పాను కూడా, మనకి అది ఏంటంటే ఇప్పుడైతే మ్యాండేటరీ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు లాస్ట్ డేట్ కూడా మనకి డిక్లేర్ చేశారండి. ఓకేనా, మనకి ఏదైనా కానీ ఈ నెల 25 నుంచి ఈ నెల ఎండ్ లోపు అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఎవరైతే ఇప్పటికైతే అప్లోడ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరైతే అప్లోడ్ చేసుకోండి. అది ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో కూడా నేను చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఒకసారి ఇస్తాను, అదేవిధంగా ఇన్ కార్డ్స్ కూడా ఒకసారి ఇస్తాను. స్టెప్ బై స్టెప్ అనేది ఆ వీడియో చూసేదే మాత్రం మీరు అప్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మనకి సిఎస్సీ లాగిన్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో, సిఎస్సీ లాగిన్లో కూడా ఇప్పుడు యూటీఐ లాగిన్స్ ఉన్నాయి కదా మనకి, ఆ యూటీఐ లాగిన్స్లో కూడా మనకి ఏంటంటే ఈ పోలీస్ ఎన్ఓసీ అదేవిధంగా పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి రావడం జరుగుతుంది అన్నారు. వాళ్ళ కూడా సేమ్ ప్రాసెస్ ఇదేనండి. అది కూడా ఎలా అప్లోడ్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను, మీకు డెమో కూడా చూపిస్తాను. ఓకేనా, మనకి ఇంకోటి ఏంటంటే ఈ పోలీస్ ఎన్ఓసీ అనేది మేము ఎప్పుడెప్పుడైతే మేము అప్లోడ్ చేయాలనేది చెప్పేసి అడుగుతున్నారు. మనకి పోలీస్ ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అయితే మాత్రం మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా, మనం ఇప్పుడు అప్లోడ్ చేసామంటే తర్వాత మళ్ళీ ఇంకో 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఈ ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది మళ్ళీ మనం అప్లై చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలాగేంటంటే మనకి ఈ సర్టిఫికేట్ అనేది 6 మంత్స్ వరకు కట్టుకే వ్యాలిడేట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మీ డాష్బోర్డ్లోనే మీకు సర్టిఫికేట్ అనేది ఎక్స్పైర్ అని చెప్పేసి మీకు అక్కడ డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది. ఓకేనా, తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ మన వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎవరైతే ఈ అఫీషియల్గా తీసుకున్న ఏజెంట్ లాగిన్స్ ఉన్నారో వాళ్ళ వాటికి కంపల్సరీ ఇది మ్యాండేటరీ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా మనం కొత్తగా ఏమన్నా ఎన్ఎస్డిఎల్ కానీ యూటీఐ లాగిన్స్ కానీ కొత్తగా ఏజెంట్ లాగిన్స్ అనేది మనం తీసుకోవాలన్నా కానీ మనకి పైనుంచి అయితే మాత్రం పర్మనెంట్గా అయితే క్లోజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడల్లా కాదు, నా లేదా ఫ్యూచర్లో ఇంకా 1 ఆఫ్ 2 ఇయర్స్ అయినా కానీ కొత్త లాగిన్స్ ఇవ్వడానికి అయితే పైనుంచి అయితే ఆస్కారం లేదండి, ఇచ్చేటట్టు కూడా లేరు కూడా. ఓకేనా, ఎవరైతే ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారో ఉన్న లాగిన్స్ అయితే మాత్రం జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోనండి. ఎందుకంటే కొత్త లాగిన్స్ రావడానికి మళ్ళీ అవకాశం లేదు. ఇన్ కేసు మీరు ఉన్న లాగిన్ కూడా మీరు ఇలాగే అశ్రద్ధగా మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా ఐడి అనేది బ్లాక్ చేసుకున్నారంటే మీరు తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మీరు కొత్తగా మళ్ళీ లాగిన్ తీసుకోవాలన్నా కానీ మీ పేరు మీద లాగిన్ అయితే మాత్రం పైనుంచి అయితే ఇవ్వరండి. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ మీ పేరు మీద ఒకటి ఐడి అనేది బ్లాక్లో ఉండేది కాబట్టి కొత్తగా లాగిన్ తీసుకోవడానికి కూడా మీ పేరు మీద అనేది రాదు కాబట్టి ఉన్న లాగిన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఓకేనా, ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అనేది ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు మీకు సిఎస్సిలో మీ యూటీఐ లాగిన్లు ఏ విధంగా అయితే వస్తుందో దాంట్లో ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. సేమ్ యూటీఐ లాగిన్ ఎక్కడ ఉన్నా కానీ సేమ్ ప్రాసెస్ అండి. ఆల్రెడీ యూటీఐ లాగిన్ సంబంధించి నేను ప్రీవియస్గా వీడియో చేశాను, వీడియో లింక్ కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి ఒకసారి. ఓకేనా, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా, మీరు కనుక మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో ఉండండి. ఓకే, ముందుగా మనం సిఎస్సిలో యూటీఐ లాగిన్ అనేది లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు క్లిక్ చేయర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు యూటీఐ లాగిన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, మీరు ఏదైతే సిఎస్సికి ఇచ్చారో మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు లాగిన్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు కెన్ లీ అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది ఏమైనా అప్డేట్ చేసుకోవాలన్నా కానీ అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీ ప్రొఫైల్ నేమ్ కానీ, ఓకేనా, మీకు ఇక్కడ మీ షాప్ అడ్రస్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ మీకు కింద చూసినట్లయితే ఇక్కడ మీకు పాన్ కార్డు అనేది ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదే ఇక్కడ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మీకు అప్లోడ్ చేయమని చెప్పేసి అడుగుతుందండి. ఓకేనా, మీరు డైరెక్ట్గా ఈ రెండు అనేది పీడిఎఫ్ కింద స్కాన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, పీడిఎఫ్ కింద పీడిఎఫ్ ఫైల్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. మీకు ఇక్కడ పోలీస్ ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీకు ఇష్యూ డేట్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుందండి. మీరు ఏదైతే పోలీస్ ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకున్నారో దాని మీద ఇష్యూ డేట్ అనేది ఉంటుంది. ఓకేనా, మీకు మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
ఇప్పుడుదో అప్లోడ్ చేస్తే సరిపోదండి, రీసెంట్గా తీసుకున్నదే మనం అనేది అప్లోడ్ చేయాలన్నమాట. మనకి పోలీస్ యానివర్సరీ సర్టిఫికేట్ అనేది 6 మంత్స్ వరకే వ్యాలిడిటీ ఉంటుందండి. ఓకేనా, డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అనేది పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీకు అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ అనేది ఒకసారి మీకు అది అప్డేట్ చేసిన డాక్యుమెంట్స్ అనేది మీకు యాక్సెప్ట్ అయ్యేలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ప్రొఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసి చూడొచ్చు. ఇక్కడ మీకు రెండు అప్లోడ్లో రావడం జరిగింది. మీకు ఇది రిజెక్ట్ అయిందా అప్రూవల్ అయిందా అనేది కూడా మీకు ఇక్కడ పక్కన మీకు ఇక్కడ రిమార్క్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ రిమార్క్స్లో మీకు అప్రూవల్ అయితే అప్రూవల్ అయిందని చెప్పేసి మీకు ఇక్కడ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఇది అనేది మీరు ఎవ్రీ 3 డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా, మీకు ఏంటంటే అది అప్రూవల్ అయిందా రిజెక్ట్ అయిందో కూడా మీకు ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు అప్రూవల్ అవుతే కూడా ఏ విధంగా వస్తుందో కూడా ఇక మీకు ఫుటేజ్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఓకేనా, ఓకే అండి, సిఎస్సిలో ఏ విధంగా చేయాలో చూపించాను కదా, అదేవిధంగా మీకు మామూలు నార్మల్ యూటీఐ లాగిన్లో కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అనేది మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. సేమ్ ప్రాసెస్ అండి, దాంట్లో దీంట్లో సేమ్ ఒకేలాగా ఉంటుంది, సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద లింక్ ఇస్తానండి, ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.